ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి ట్విట్టర్లో అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అన్ని కులాల సోదరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు మాగ్లూర్ మండల కేంద్రంలోని చింతాల చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని వారికి రూపాయి ఖర్చు లేకుండా 100% గ్రాంట్పై గత 4 సంవత్సరాల నుండి ఉచితంగా పంపించేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే మాగ్లూర్ మండల కేంద్రంలోని చింతాల చెరువులో చేప పిల్లలను విడుదల చేయనైనదని తెలిపారు. అలాగే మత్స్యకారులకు 2-వీలర్స్ మరియు ఆటోలు, 4-వీలర్స్ కూడా సబ్సిడీపై ఇవ్వడం జరిగిందని విఠలరావు వెల్లడించారు. ముఖ్యంగా మత్స్యకారులు సీడ్ చెరువుల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఎప్పటికప్పుడు చేప పిల్లల పెరుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత మరియు మత్స్యకారుల కుటుంబాల ఆర్థికంగా ఎదగడానికి దళారులతో సంబంధం లేకుండా ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి జడ్పీ చైర్మన్ విఠలరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఏడీ ఫిషరీస్, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, స్థానిక సర్పంచ్తో పాటు మత్స్యకారులు పాల్గొన్నారు. మరి గొల్రోలకు గొల్ర పంపిణీ, మరి వీళ్లకు గీతా కార్మికులకు, వాళ్ళకు మత్స్య కార్మికులకు మీకు 100% సబ్సిడీతోని చేప పిల్లల పంపిణీ. మరి ఈ మండల్లో ఇట్లుంటే జిల్లాలో 896 చెరువులు ఉంటే 5 కోట్ల చేప పిల్లల పంపిణీలో 3 కోట్లు ఆల్రెడీ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఇది శుభ సూచకం. మరి ఇట్లా ఏ కులంను ఏ మతంను దగ్గర తీయలేదు. మతాలు కూడా రాత్రి జాగృతి ఆధ్వర్యం ఇక్కడనే బతుకమ్మ ఆడడం జరిగింది. రాత్రి అది పొద్దున్న ఇది ఈ మాకులోనే. మరి బతుకమ్మ ఏంది, హిందువులకు పెద్ద పండుగ బతుకమ్మ అండ్ దసరా. మరి ఖచ్చితంగా మరి ఆడపడుచులకు చీరలు పంచాలనే సదుద్దేశంతో మరి కేసీఆర్ గారు మరి దసరాకు కొత్త చీరలు పంచుతా ఉన్నారు. అట్లాగే ముస్లిమ్స్కు మరి రంజాన్ పెద్ద పండుగ, రంజాన్ కూడా బట్టలు అంచాలి, విందు చేయాలి, అది చేస్తూ ఉన్నాం. తర్వాత క్రిస్టియన్స్కు క్రిస్మస్ పెద్ద పండుగ, అప్పుడు కూడా బట్టలు వంచాలి. ఈ ప్రభుత్వము పక్కకు నెట్టడం లేదు, అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉన్నది.